Hi friends, welcome back to Entrance. ఈ రోజు మీరు ఇంట్లో కేక్ ని ఎంత బాగా చేసుకోవాలో నేర్చుకుంటున్నారు. ముందుగా కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో విందామా. ఒక కప్పు మైదా పిండి అండి, రెండు కప్పులు పంచదార, కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకునేవారు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నాలుగు ఎగ్స్, కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ అండ్ మీరు పైన ఏమైనా గార్నిష్ చేసుకోవాలనుకుంటే అవి కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ రెసిపీ కోసం మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ మా వీడియోస్ మీకు వెంటనే రీచ్ అవ్వాలంటే గంట సింబల్ని నొక్కండి. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా రెండు కప్పులు పంచదారను తీసుకుని మనం పౌడర్లా మిక్సీ చేసుకుందాము. చూసారు కదా, మిక్సీ చేసుకున్న పంచదార పౌడర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులో నాలుగు గుడ్లు ఇలా చితక కొట్టి వేసుకోండి. దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. ఇందులో మనం చిటికెడు సాల్ట్, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి తీసుకుని ఇలా ఉండలో అవి ఉండకుండా జల్లించుకుందాం. ఇప్పుడు ఆ జల్లించుకున్న మైదా పిండిలో మనం మిక్సీ చేసుకున్నటువంటి ఎగ్ని వేసుకుని కలుపుకుందాం. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పంచదార పౌడర్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వెన్న తీసి వేస్తున్నాను, అది కూడా కొద్దిగా పాలు కూడా వేసుకొని మనం దీన్ని బాగా కలుపుకుందాం. పాలు కొద్దిగానే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు బేకింగ్ సోడా తీసుకుందాము, అది వేస్తున్నాను. ఈ విధంగా బ్యాటర్ బాగా థిక్గా ఉండేటట్టు కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఉండలో అవి ఉండిపోకుండా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి, అప్పుడే మనకి కేక్ టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుకున్నాక చూసారు కదా, మనం పైకి తీస్తే ఈ విధంగా కింద పడుతుందో. ఇప్పుడు కేక్ ఎందులో అయితే చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని మొత్తం రాసుకుందాం. ఎడ్జెస్లో కూడా రాసుకోవాలండి, అంచులు కూడా, ఎందుకంటే కేక్ అంటుకోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి తీసుకుని దాన్ని ఇందులో వేసి ఇలా ఇలా అడ్జస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆ మైదా పిండి ఆ ఆయిల్ పైన సెటిల్ అవుతుంది, దీనివల్ల మనకి కేక్ అంటుకుపోదు. ఇప్పుడు మనం ముందుగా కలిపినటువంటి బ్యాటర్ని తీసుకుని ఈ గిన్నెలో వేసుకుందాం. నేను ఈరోజు రెండు కేకులు చేయబోతున్నానండి ఈ బ్యాటర్తో. మీరు ఆ గిన్నెలో పైదాకా వేసుకోకూడదు, ఎప్పుడైనా హాఫే వేసుకోవాలి, ఎందుకంటే అది కేక్ పొంగుతుంది కదా, దానికి మనం కొద్దిగా గ్యాప్ వదులుకోవాలి. కొద్దిగా నేను జీడిపప్పు అలా జల్లానండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాణీ పెట్టుకొని దాంట్లో ఇసుక వేసుకుందాం. ఇసుక లేని వాళ్ళు సాల్ట్ వేసుకుని దాని మీద పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మన కేక్ చేసుకున్నటువంటి గిన్నె పెట్టుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని కవర్, దానిపైన మూత పెట్టుకొని లోపల నుంచి బయటకు గాలి వెళ్లకుండా ఆ హోల్ని కూడా మనం కవర్ చేసుకుంటున్నాం. ఇలా ఒక 30 to 45 minutes మనం వెయిట్ చేద్దామండి. చూసారుగా 35 minutes తర్వాత వచ్చి చూస్తే కేక్ ఎలా పైకి వచ్చి పొంగి కేక్ ఈ కలర్లో వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనం టూత్పిక్ పెట్టుకొని మొత్తం అంతా ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాం. టూత్పిక్కి ఏ పిండి అంటుకోవట్లేదు కదా, సో అది బాగా ఉడికింది. మీరు ఒక చోటే కాకుండా 2-3 చోట్ల పెట్టుకొని మరీ చెక్ చేసుకోండి.
వీటికి ఏమీ అంటుకోలేదు కదా పిండి సో ఈ కేక్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోంచి మనం బయటకు తీసి చల్లార్చుకుందాం ఇప్పుడు మనం ఈ బయటకు తీసుకున్నటువంటి కేక్ ని ముందుగా చల్లారాక ఇలా అంచుల్ని ఇలా అంటూ ఉండాలండి అప్పుడు మనకి బాగా పడుతుంది కింద అది అంత మైదా పిండి అండి చూసారా తిప్పితే మనకి మన కేక్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు రెండో కేక్ కూడా రెడీ చేసుకుందాము నేను దీని మీద బాదం పప్పుల్ని బాదం ని ఇలా కోసి వేర్చల్లాను ముందుగా ప్రీహీట్ అవడం వల్ల పాన్ త్వరగా అయిపోయిందండి చూసారుగా కేక్ ఎంత బాగా వచ్చిందో మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్